శ్రీ మురళీ మోహన్ గారు. సార్ ఓకే ఒక్క నిమిషం సార్, వెల్కమ్ అడ్రస్ కానివ్వలేదు నేను. వెల్కమ్ అడ్రస్ని ఇవ్వాల్సిందిగా ముందు వెల్కమ్ అడ్రస్ ఇవ్వడానికి సోవెనియర్ కమిటీకి అత్యద్భుతమైనటువంటి సారథ్యాన్ని వహించిన శ్రీ టీడీ జనార్దన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు, ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా జీవితం ప్రారంభించాను. ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారుల ప్రోత్సాహంతో పార్టీలో అతి సన్నిహితంగా ఉండేటటువంటి అవకాశం దక్కింది. ఈ క్రమంలో నేను ఆనాడు డిసిసిబి చైర్మన్గా ఎన్టీ రామారావు గారు అవకాశం ఇస్తే, బాబు గారు ఆప్కాప్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, రాజకీయ కార్యదర్శిగా ఉండే అవకాశం ఇచ్చారు. లోకేష్ బాబు వచ్చిన తర్వాత వారు పాలిట్ బ్యూరో మెంబర్గా కూడా అవకాశం ఇచ్చారు. అలాగే నన్ను ఈ స్థాయికి చేర్చినటువంటి ఎన్టీ రామారావు గారి రుణాన్ని ఈ విధంగా తీర్చుకునే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. ఎన్టీ రామారావు గారు శతజయంతిని పునస్కరించుకొని వినూత్నంగా ఏదైనా కార్యక్రమం చేయాలని ఆలోచించాం. ఆ సమయంలో కొంతమంది మిత్రులతో కలిసి ఒక రూపం తీసుకొని వచ్చి దీన్ని మేమంతా కలిసి ఆలోచించిన తర్వాత ఒక కమిటీగా ఏర్పడినాం. ఆ కమిటీలో ఉన్న వారందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్టీ రామారావు గారితో సంబంధాలు ఉన్నాయి. ఆ అనుబంధమే అందరినీ కమిటీగా కలిపింది. అయితే మేము ఈ ప్రయత్నంలో చేస్తున్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం. చెప్తే వారు మమ్మల్ని ప్రోత్సహించారు. అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా ఈ విషయంలో ప్రోత్సాహం కల్పించారు. ఈ బృహత్కర్ కార్యక్రమంలో మేము 10 నెలలుగా 15 మంది సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరొక ముఖ్య అతిథి, మరొక ముఖ్య అతిథి శ్రీ రాజా గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే విజయ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ విశ్వనాథ్ గారిని వేదిక పైకి, చెన్నై నుంచి విచ్చేశారు వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి, వారిని వేదిక పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ టీడీ జనార్దన్ గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. ఎన్టీ రామారావు గారి స్మృతులు, వారి సిద్ధాంతాలు, విధానాలు పదిలం చేసి భవిష్యత్ తరానికి అందరికీ అందించడం కోసం కృషి చేశాం. మీ అందరికీ తెలుసు మా కమిటీ 28 ఏప్రిల్ నందమూరి తారక రామారావు గారి అసెంబ్లీ ప్రసంగాలు, అలాగే చారిత్రక ప్రసంగాలు అనేటటువంటి పుస్తకాలను నారా చంద్రబాబు నాయుడు గారు, రజనీకాంత్ గారు, బాలకృష్ణ గారి చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం జరిగింది. అనంతరం సక పురుషుడు అనే ఒక సావనీర్, అంటే ఒక ప్రత్యేక సంచికని ఎన్టీ రామారావు గారి సినీ జీవితం, రాజకీయ జీవితం, కుటుంబ జీవితం కలిపి ఒక ప్రత్యేక సంచికని తీసుకొచ్చాం 100 సంవత్సరాల సందర్భంగా. దానిలో సినీ జర్నలిస్ట్ భగీరథ గారు సినిమా విభాగం గురించి రాశారు, రాజకీయ విభాగం గురించి పోలా విక్రమ్ గారు రాశారు. అంతేకాదు, ఆ తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, షరీఫ్ గారు, నేను వాటిని పర్యవేక్షించడం జరిగింది. ఇందులో ఫోటోల సేకరణ విషయంలో పారా అశోక్ గారు ప్రమాణమైన పాత్ర పోషించారు. ఇంకా సినిమా ఇంటర్వ్యూలు తీసుకోవటంలో అటు చెన్నైలో కానీ ఇటు హైదరాబాద్లోను బెంగళూరులోను కాట్రగడ్డ ప్రసాద్ గారు ఎనలేని సేవలు అందించారు. వాటన్నిటినీ షార్ట్ ఫిలిమ్స్ రూపొందించడంలో Telugu1.com అధినేత రవిశంకర్ గారు బాధ్యత వహించారు. ఎన్టీ రామారావు గారు అభిమానులను సమన్వయం చేసేటటువంటి కార్యక్రమం
వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీపతి రాజస్వామిని సమన్వయం చేసేటటువంటి కార్యక్రమం. వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీపతి రాజేశ్వర్ గారి అబ్బాయి శ్రీపతి సతీష్ గారు స్వీకరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమం సమన్వయం చేసుకోవడంలో అట్లూరి నారాయణరావు గారు, కావలసిన లాజిస్టిక్ సపోర్ట్ మధుసూదన రాజు గారు, అలానే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ శ్రీ డి రామ్మోహన్ రావు గారు వారు సహకారాన్ని అందించారు. ఈ విధంగా ఈరోజు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినటువంటి సందర్భంలో ముఖ్యంగా యువతకి వీలుగా మొబైల్ యాప్ని రూపొందించాం. ఈ యాప్ని పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారి చేత రాబోయే రోజుల్లో ఆవిష్కరించబోతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ సావనీర్ ఆవిష్కరణ, అలానే ఒక వెబ్సైట్ని కూడా రూపొందించాం. ఈ వెబ్సైట్ రూపొందనలో, యాప్ రూపొందించడంలో అట్లూరు అశ్విన్ గారు అమెరికాలో ఉండి ఎనలేని సేవలు అందించి వారు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావటం జరిగింది. అంతేకాదు ఎన్టీఆర్పై వెలువడేటటువంటి ఈ పుస్తకంలో వారి గురించి సమగ్ర సమాచారం వెబ్సైట్లో కూడా రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా వీటితో శకపురుషుడు అనేటటువంటి ఈ సంచికలో రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సామాజిక జీవితానికి సంబంధించి తమకి అనుభవంలో ఉన్నటువంటి అభిప్రాయాలు, వాస్తవాలు సమగ్రంగా తీసుకొని రావటం జరిగింది. ఎన్టీ రామారావు గారి మహోన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని ఆ వ్యాసాలు అద్దం పడతాయి. సావనీర్ స్థలాభావం లేక వలన సావనీర్లో ఇంకా కొంతమంది ఎవరి అయినా రాకపోతే వారందరి వ్యాసాలు కూడా వెబ్సైట్లో అమలు చేస్తాం, వెబ్సైట్లో చూపించడం జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ గారు సాధించిన విజయాలు, ఘనతల గురించి, ఆయన తెచ్చిన మార్పులు మొదలైనటువంటి చారిత్రక విషయాలు అనేకం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ జాతీయ పార్టీ నేతలకి తమ అనుభవాల్ని ఎన్టీ రామారావు గారితో వివరిస్తారు. చివరగా ఒక మాట, ఈ ఆహ్వానాన్ని మన్నించి ఎన్టీఆర్ గారి పై అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి పై గౌరవంతో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. శ్రీ మురళీమోహన్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.